ఇప్పుడు నాతో గొడవ పడతా ఉంటాడు నాకన్నే తనే సీనియర్ అని గొడవ పడతా ఉంటాడు అందుకని తారక్ గురించి మాట్లాడతా చరణ్ చెప్పినట్టు నిజంగా ఏమన్నాడు చైల్డ్ మెంటాలిటీ లైన్ పర్సనాలిటీ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ తారక్ తాలూకు ప్రేమను తట్టుకోవడం చాలా కష్టం సునామీలో వచ్చి పడిపోతాడు తన ఎనర్జీ చరణ్ తో నాకు చాలా గొడవలు ఉంటాయి సారీ తారక్ తో నాకు చాలా గొడవలు ఉంటాయి అంటే రెండు సంవత్సరాలు పనిచేసి తారక్ని చరణ్ని చరణ్ తారక్ అని పిలవడం అలవాటైపోయింది తారక్ అసలు కంటిన్యూస్ గా నేను తారక్ని తిట్టేది ఏంటంటే మీకు అసలు టైం సెన్స్ లేదని తిడతా ఉంటాను ఎందుకంటే ఏడింటికి రమ్మంటే ఆరింటికి వచ్చి కూర్చుంటాడు మరి అలాంటి వాళ్ళు ఏమన్నా టైం సెన్స్ లేదని అనాలి కదా ఎంత ఎనర్జీ పెడతాడంటే తారక్తో నేను మనసులో ఏదన్నా అనుకుంటే ఇఫ్ ఐ విజువలైజ్ సంథింగ్ నా యాక్టర్ ఇలా చేయాలి అని అనుకుంటే నేను తనకు చెప్పక్కర్లేదు మా ఇద్దరి మధ్యన ఉన్న రిలేషన్ ఎలాంటిదంటే తారక్ మీరు ఇలా రండి ఇలా నడవండి ఇలా యాక్ట్ చేయండి అని చెప్పక్కర్లా షార్ట్ పెడితే చాలు యాజ్ ఇట్ ఈస్ పర్ఫామ్ చేస్తాడు అలాంటి యాక్టర్ దొరకడం ఐఎమ్ రియల్లీ టెలింగ్ యూ టుడే అలాంటి యాక్టర్ దొరకడం నా ఒక్కడ అదృష్టం కాదు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మాత్రమే కాదు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టం అలాంటి యాక్టర్ దొరకడం తారక్ థ్యాంక్ యూ మూడు సంవత్సరాల పాటు ఆర్ఆర్ఆర్తో పాటే ఉండిపోయినందుకు ఆర్ఆర్ఆర్నే కలగంటూ ఆహారంగా తింటూ ఊపిరిగా పీల్చుకుంటూ ఆర్ఆర్ఆర్నే కలలు కంటున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ తారక్ థ్యాంక్ యూ చెప్పి దూరం చేసేయకండి థ్యాంక్స్ చెప్పి దూరం చేయకండి ఇంకా అండ్ చరణ్ని మై హీరో అంటా ఉంటాను అస్తమాన్ చరణ్ గురించి నీ దగ్గర నుంచి నేను నేర్చుకున్నది ఉంది అని అన్నాను ఇప్పటి వరకు చరణ్ కూడా చెప్పలేదు ఎందుకన్నానో చెప్తా ఏదన్నా ఒక పనికి వెళ్తున్నప్పుడు ఆ పని గురించి కంటిన్యూస్గా ఆలోచించేసి ఆ పని ఎలా చేయాలి ఎలా చేయాలా అలా చేయాలా ఇలా చేయాలా అని ఆలోచించే మెంటాలిటీ నాది అలా కాకుండా ఒక మెడిటేషన్ లాగా కంప్లీట్గా ఒక బ్లాంక్ పేజ్ లాగా క్లియర్ మైండ్తో వచ్చి ఇప్పుడు ఏం పని చేయాలి మీకేం కావాలి అది నేను ఎలా చేయగలను అలా ఆలోచించే మెంటాలిటీ చెరండి అలాంటి మెంటాలిటీ నేను ఎవరి దగ్గర చూడలా తన గురించి తను అంత సెక్యూర్గా ఫీల్ అయిన యాక్టర్ నేను ఇప్పటివరకు చూడలేదు తారక్కి చరణ్కి ఇద్దరికి కూడా ఒక పొజిషన్కి వెళ్ళాలని కోరిక ఉంది బట్ ఇద్దరు తాలూకు అప్రోచ్ వేరు తారక్ ఈజ్ అంబిషియస్ చరణ్ ఈజ్ సెక్యూర్ ఇద్దరు కంప్లీట్ ఆపోజిట్ పోల్స్ నార్త్ పోల్ ఒకళ్ళైతే సౌత్ పోల్ ఒకళ్ళు ఆ రెండు పోల్స్ ఒక మ్యాగ్నెట్ లాగా వచ్చి ఆర్ఆర్ఆర్ కత్తుకున్నందుకు ఐఎమ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ డైరెక్టర్ టుడే సో జనవరి 7 మీ అందరి ముందుకి ఆర్ఆర్ఆర్ వస్తుంది జనవరి 7వ తేదీ ఆర్ఆర్ఆర్ వరద ఉంగ మున్నాడి ఉంగళకు బాహుబలి పుడిచిరుందా ఆర్ఆర్ఆర్ కూడా కండిప్ప పుడుకు ఇది ఏ వాక్ సో జనవరి 7 మీ అందరి ముందుకి ఆర్ఆర్ఆర్ వస్తుంది జనవరి 7వ తేదీ ఆర్ఆర్ఆర్ వరద ఉంగ మున్నాడి ఉంగళకు బాహుబలి పుడిచిరుందా ఆర్ఆర్ఆర్ కూడా కండిప్ప పుడుకం ఇది ఏ వాక్ థ్యాంక్ యూ రొంబ నండ్రి థ్యాంక్ యూ వెరీ మచ్ బ్యూటిఫుల్ సార్ ఒవ్వొరు వార్తమే నిజమావే ఇట్ కేమ్ ఫ్రమ్ యువర్ హార్ట్ నింగ ఎల్లారుమే యు పుట్ యువర్ హార్ట్ ఇన్ సారీ వన్ సెకండ్ నా రెండు పేరు పట్టి మరందిట అది పేసను కండిప్ప
நானி படத்திலிருந்து ஆல்மோஸ்ட் 10 இயர்ஸ்லேருந்து என் எல்லா படத்துக்கும் எல்லா டைலாக்ஸ் எல்லா லிரிக்ஸ் எழுதினது வந்து மதன் கார்கி. இட்ஸ் நாட் ஜஸ்ட் எ ரைட்டர், ஹீஸ் எ ஃப்ரெண்ட். அண்ட் அவர் வேற படத்துக்கு எப்படி ஒர்க் பண்ணுவாங்கன்னு எனக்கு தெரியாது, என் படத்துக்கு மட்டும் அது அவர் படம் மாதிரி ஒர்க் பண்ணுவாங்க. அண்ட் நான் ஏதாவது லைன் கார்கி இது நல்லா இருக்கான்னு சொன்னா கூட, இல்ல சார் இன்னும் நல்லா எழுதுறான், இன்னும் நல்லா ஒரு சான்ஸ் இருக்கு பண்றதுக்குன்னு சொல்லிட்டு இன்னும் எக்ஸ்ட்ரா கஷ்ட ஹி வில் ஒர்க் எக்ஸ்ட்ரா ஹார்ட் ஃபார் மை ஃபிலிம்ஸ். தேங்க்யூ கார்கி ஃபார் ஆல் த ஹார்ட் ஒர்க் தட் யூ ஹவ் புட் இன் ஃபார் RRR அண்ட் ஃபார் RRR த எக்ஸ்ட்ரா ஒர்க் வந்து சரண் அண்ட் தாரக் டப்பிங் பக்கத்துல இருந்துட்டு